భారతీయ జనతా పార్టీకి కష్టకాలం ప్రారంభమైందా? దీనికి సమాధానం అవును అని చెప్పవచ్చు, కాదు అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితా వంటి అంశాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇలాగే పలు రాష్ట్ర అసెంబ్లీలు జాతీయ పౌర జాబితా తయారీకి తాము సహకరించబోమని స్పష్టం చేస్తున్నాయి. అందుకు అనుకూలంగా తీర్మానాలు కూడా చేస్తున్నాయి. కేంద్ర ప్రతిపాదనలు వ్యతిరేకంగా తీర్మానాలు చేయటం కొంత ఆందోళన కలిగించే అంశమే. రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం, లోక్సభ, పార్లమెంటు ఆమోదించిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేయాల్సిందే. కానీ వీరు సింబాలిక్గా తాము కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తామని చెప్తున్నాయి. నిజానికి ఇవేవి మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేవి కావు. యూపీలో జరిపిన కాల్పులు, ఢిల్లీలోని బెదిరింపులు వంటి అంశాలు బీజేపీ ప్రభుత్వ పలుకుబడిని ప్రజల్లో కొంతమేర తగ్గించాయి. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నది, ఆర్థిక వ్యవస్థ వేగం మందగించింది. ఈ సమస్యలకు మోడీ ప్రభుత్వం బడ్జెట్ ద్వారా పరిష్కారాలు చూపిస్తుందన్న ఆశ అడియాస అయ్యింది. బడ్జెట్ ప్రజల్లో ఉత్సాహం నింపలేదు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవటం లేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ మహారాష్ట్రలో అధికారం కోల్పోయింది. హర్యానాలో చచ్చిచెడి అధికారాన్ని కాపాడుకుంది. తాజాగా జార్ఖండ్లో అధికారం కోల్పోయిన బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దిశగా ప్రయాణం చేస్తున్నట్లు తాజాగా వెలువడిన సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 7కి 7 సీట్లను గెలుచుకున్న బీజేపీ ఢిల్లీలో కేజ్రీవాల్ ఆప్ ప్రభుత్వాన్ని గద్దెదించగలని ఆశించింది. అయితే తాజాగా టైమ్స్ నౌ చేసిన సర్వే ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘన విజయం సాధించనుంది. 70 స్థానాలున్న అసెంబ్లీలో 54 నుంచి 60 సీట్లు ఆప్ పార్టీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత అసెంబ్లీలో ఆప్కు 67 స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరిగి 11న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కేవలం 10 నుంచి 14 సీట్లు వస్తాయని అంచనా. కాంగ్రెస్కు వస్తే విస్తే 2 సీట్లు రావచ్చు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లలో 52% ఆప్కు, 34% బీజేపీకి ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఆప్కు బీజేపీ కంటే 18% ఓట్ల ఆధిక్యత ఉన్న 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆప్ 2.5% ఓట్లు కోల్పోనుంది. బీజేపీకి 1.7% ఓట్లు పెరగనున్నాయి. ఇదొక్కటే బీజేపీకి ఊరట అనుకోవాల్సిన అవసరం లేదు. ఊహాజనితంగా ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరిపితే మీ ఓటు ఎవరికి వేస్తారని ఢిల్లీ ఓటర్ను ప్రశ్నించినప్పుడు 46% బీజేపీకి వేస్తామని చెప్పారు. ఆపుకు 38% ఓటర్లు మాత్రమే అనుకూలత తెలిపారు. ప్రధానిగా నరేంద్ర మోడీకి 75% మద్దతు తెలిపితే రాహుల్ గాంధీకి కేవలం 8% మంది మాత్రమే మొగ్గు చూపారు. సిఏఏకు 71% మద్దతు తెలపడం కూడా బీజేపీకి అనుకూలాంశమే. కొన్ని అనుకూలాంశాలు బీజేపీకి ఉన్న ఢిల్లీలో వరుసగా బీజేపీ, కాంగ్రెస్ పరాజయం పాలు కావటం ఈ జాతీయ పార్టీలు అంతర్మథనం చేసుకోవాల్సిన అంశమే. ప్రతి చోట ఓటర్లు బలమైన నాయకులు కావాలని కోరుకుంటున్నారు. అటువంటి ప్రాంతీయ నాయకులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలుగా తయారై తీరుతారు. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, కేసీఆర్, జగన్, కేజ్రీవాల్ వంటి వారు ఇప్పటికే సొంత వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఊగిసలాడుతున్నారు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం బలహీనపడటం వల్ల అమరేందర్ సింగ్ వంటి వారు కూడా సొంత గొంతు ఎక్కువగా వినిపించి తీరుతారు. అధికార కేంద్రీకరణ, జాతీయ పార్టీలకు పూర్తిస్థాయి మెజారిటీ సాధించిన బీజేపీకి 2024 నాటికి పరిస్థితులు పూర్తిగా తారుమారు అవుతాయా? కాకపోవచ్చు. ఢిల్లీ ఓటర్లలో మోడీ పట్ల ఉన్న సుముఖత దేశవ్యాప్తంగా వ్యక్తం కావచ్చు. ఈ మద్దతును కాపాడుకోవడానికి మోడీ ప్రభుత్వం చాలా కష్టపడాల్సి ఉంటుంది. లేకపోతే భావోద్వేగాలను రెచ్చగొట్టే ఆయుధం బీజేపీకి ఎలాగూ ఉండనే ఉంది.